సేవల గురించి ఏదో చెప్తున్నారు, పెద్దవాళ్ళ గురించి మాట్లాడుకునేటప్పుడు మనం ఒక ఆటల్లో ఉండాలనే ఉన్నా కూడా మన ఎంత ఉంటుంది కడుపులో బాధ. అసలు మన రాష్ట్రాన్ని ఏరే వాళ్ళు ఏం చేస్తున్నారు? ముందు అక్కడి నుంచే కంట్రోల్ చేయాలి. సమాజాన్ని బాగు చేయాలంటే సలావో చేసినప్పుడే బాగుంటుందని దానికి మనం ఊరుకోవాలి. మొదలు ఎర్ర జెండా పార్టీల వాళ్ళు ఎవరైతే ఉన్నామో ఇవాళ విమలక రాజకీయాలు వేరే కావచ్చు. నేను ఇక్కడ గోర్లు ఇవ్వడానికి ఎందుకు చక్కటి పాట రాత్రంతో మంచి ఆశయం కలిగి మంచి పాట వినిపిస్తుంది. ఇది మీరందరూ కూడా రకరకాల ఆలోచనలు కలిగిన వాళ్ళందరూ కూడా కమ్యూనిస్టుల బాటలో ప్రయాణం చేసి ఎర్రవైపు కోసం మనమే కూరుకోవాలి అనేది నా అభిప్రాయం. అట్లాంటిది చేస్తారు ఎప్పుడైతే వ్యామోహం విపరీతంగా పెరిగిపోతున్నది. దాన్ని కూడా ఆలోచించి మనం ఆ ఆలోచన కూడా తీసుకుంటే మన వాళ్ళ శ్రమ శక్తి ఎంతో సర్దించిన ప్రజలు సవాళ్ళు ఆమె ఆశయానికే కట్టుబడింది, దానికే సమీకృతం చేస్తుంది మీ అమ్మని అందరినీ తన ఆశయాన్ని వినిపిస్తున్నది. దాన్ని ముందు తీసుకుపోయే దానికోసం మీరు మనందరం కూడా ఖర్చు పనిచేయాలని ఆ ఆలోచనతో ప్రయాణం చేయాలని. అది సాధ్యమయ్యేదే గాని కళ్ళు సార మధ్య నిషేధ ఉద్యమం మనం చేశాం ఇంతకుముందు. చంద్రబాబు ఎన్టీఆర్ హయాంలో మధ్య నిషేధ ఉద్యమం బ్రహ్మాండంగా చేశాం, దాన్ని చట్ట రూపంలో కూడా వచ్చింది. కానీ ఏం లాభం? మళ్లీ యథాప్రకారం అయిపోయింది. దాన్ని మనం అరికట్టడానికి ప్రయత్నం చేయాలని. జనం ఆధారంలో ఉండాలంటే వాళ్ళ కష్టం వాళ్ళు అనుభవించాలంటే కూడా దాని నుంచి వాళ్ళని దూరం చేయాలి. అప్పుడే మనం అనుకున్న దాన్ని సాధించగలుగుతామని. రకరకాల ఆలోచనలు రకరకాల పార్టీలు ఉండొచ్చు, కానీ ఆశయం ఒకటైనప్పుడు తప్పకుండా దాన్ని మనం నెరవేర్చగల శక్తి సామర్థ్యాన్ని కూడగట్టుకోగలుగుతాం. నా బాటలో ప్రయాణం చేయాలని అందరినీ కోరుకుంటున్నాను.